హైదరాబాద్ లో మొత్తం కూడా లాక్ డౌన్ కు సంబంధించి ఎన్టీవీ ఎలా నడుస్తుంది, లాక్ డౌన్ ఎలా ఉందని చెప్తునే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇప్పటివరకు చూస్తే అంటే హైటెక్ సిటీ నుంచి హైదరాబాద్ మొత్తం కూడా ప్రయాణం చేస్తూ లాక్ డౌన్ లో ప్రజల సహకారం ఎలా ఉంది, రోడ్లపైకి వస్తున్నటువంటి వాళ్ళు ఎటువంటి సాకులు చెప్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ప్రస్తుతం తెలంగాణలో రెండో రోజు లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే తెలంగాణ సచివాలయం బీఆర్కే భవన్ నుంచి మనం జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి చూస్తే ముందుగా ఇక్కడ నుంచే ఎదురుగా మనకు ఒక చెక్ పోస్ట్ కూడా కనిపిస్తుంది. చెక్ పోస్ట్లో అప్పుడే అంటే ఎవరెవరైతే అక్కడ నుంచి క్రాస్ అవుతున్నారో వాళ్ళందరినీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళను ఆపేస్తున్నారు. ఆపి ఎందుకు మీరు ఇక్కడ నుంచి జర్నీ చేస్తున్నారని వాళ్ళను క్వశ్చన్ చేస్తూ వాళ్ళంతా కూడా వెళ్తున్నారు. అయితే రీజన్ చెప్పినటువంటి దానికి వాళ్ళు సాటిస్ఫై అవుతే వాళ్ళు పంపించేస్తున్నారు. అంటే కొంత రిలాక్స్డ్గా కూడా ఎదురుగా ఉన్నటువంటి ఒక కారును మాత్రం హోల్డ్ చేశారు. ఆ కారుకు సంబంధించి సరైనటువంటి రీజన్ చెప్పకపోవడంతో అతనికి చలాన్ వేస్తున్నటువంటి పోలీసులను కూడా చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తుంటే హైదరాబాద్ మొత్తం కూడా కొంత నిర్మానుష్యంగా మారిందని చెప్పుకోవచ్చు. లాక్డౌన్ తర్వాత లాక్డౌన్ విధించేటప్పుడే ప్రభుత్వం కొంత క్లారిటీగా స్పష్టం చేసి చెప్పింది. అంటే ఏదైతే నిత్యావసర సరుకులు కావచ్చు, ఇతర కార్యకలాపాల కోసం ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటల వరకు మీరు ఉపయోగించుకోండి, ఆ తర్వాత ఎవరూ కూడా అవసరం లేకుండా బయటికి రావద్దు, ఎమర్జెన్సీ అయితేనే బయటికి రండి అని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే కొందరైతే అనవసరంగా బయటికి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇక ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం ప్రత్యేకంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా కూడా పోలీసులు కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధానంగా ఎక్కడైతే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి తెలుగు తల్లి ఫ్లేవర్ కింద ఉన్నాము, ఇక్కడ సర్కిల్లో చూస్తే అంటే కొంతమంది ఉద్యోగులు అంటే సెక్రటరేట్ కూర్చు వెళ్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, జిహెచ్ఎంసీ కార్యాలయానికి డ్యూటీ కోసం వచ్చి వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నారు. ప్రధానంగా లాక్డౌన్లో భాగంగా ఇప్పటి వరకు మనం అబ్జర్వ్ చేస్తే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాటి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా 50% సంబంధించి కూడా అంటే 50% మాత్రమే ఉద్యోగులు హాజరయ్యేలా కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం అయితే వాళ్ళు ఉద్యోగులు వచ్చి వెళ్తున్నారు, ప్రభుత్వ ముఖ్యమైనటువంటి శాఖలలో వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు. అయితే ఏదైతే సాయంత్రం కాగానే కొంత వెహికల్స్ సందడి మాత్రం రోడ్లపై కనిపిస్తుంది. గతంతో పోలిస్తే అంటే ప్రతి రెగ్యులర్ డేస్లో కూడా ఈ సర్కిల్స్ అన్నీ చాలా రద్దీగా ఉంటాయి. ప్రస్తుతం మనకు ఎడమవైపు చూస్తుంటే ట్యాంక్ బండ్ పైకి వెళ్ళేటటువంటి రోడ్డు, అది మొత్తం కూడా కొంత ట్రాఫిక్ కనిపిస్తున్నటువంటిప్పటికీ నిర్మానుష్యంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మనము లిబర్టీ వైపు జర్నీ చేస్తున్నాము, జర్నీ స్టార్ట్ అవుతున్నాము, అటువైపు వెళ్తున్నాము. అయితే రద్దీ అనేది స్పష్టంగా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి ఉంది అంటే అక్కడక్కడ కొంతమేర వాళ్ళకి సంబంధించి ఎమర్జెన్సీస్ ఉన్నాయి అని మాత్రమే వస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం కొంత స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆసుపత్రికి ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళు మాత్రమే రోడ్లపై. మనం చూడొచ్చు ఎదురుగా కొంతమంది జనం చాలా నిర్లక్ష్యంగా రోడ్లు దాటుతున్నారు. వీళ్ళంతా కూడా అవసరం లేకుండా రోడ్లపైకి వచ్చినటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రోడ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఏదైతే మనం ప్రస్తుతం చూస్తున్నామో వాళ్ళంతా స్పీడ్గా వాహనాలు వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఒక్కసారిగా ఇలా వీళ్ళు రావడం అనేది చాలా డేంజర్ పరిస్థితులు ఉంటాయి. సడన్లీ స్పీడ్గా వచ్చినటువంటి వాహనాల ద్వారా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మరికొందరైతే రోడ్లపైకి వచ్చి అంటే బైక్లతో ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నారు. ఖాళీ రోడ్లను ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అయితే ఏదేమైనా ప్రజల నుంచి సహకారం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు చాలామంది ఇళ్ళకే పరిమితమయ్యారు. వాళ్లకు ఏదైతే ఎమర్జెన్సీ కమాడిటీస్ ఉన్నాయో వాటిని ఉదయం 6 నుంచి 10 గంటల వరకే తీసుకున్నారు. మనం ఇక్కడ లిబర్టీలో ఉన్నటువంటి ఒక చెక్ పోస్ట్ కూడా చూస్తున్నాము. లిబర్టీలో ఉన్నటువంటి చెక్ పోస్ట్ వద్ద కూడా పోలీసులు కొంత చూసి చూడనట్టుగానే వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా రిలాక్స్డ్గానే ఉన్నారు. అంటే ఎమర్జెన్సీ ఉన్నా లేదు అనవసరంగా తిరుగుతున్నారు అనుకున్నప్పుడు వాళ్ళను ఆపే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మిగతా వాళ్ళందరినీ యథావిధిగా వదిలేస్తున్నారు. ఇప్పటికే చాలామంది దానికి సంబంధించి పాసెస్ కూడా తీసుకున్నారు. మేము ఎమర్జెన్సీ గూడ్స్ని సప్లై చేస్తాము, నిత్యావసరాలను సప్లై చేస్తాము. మనం ఒక మెడికల్ షాప్ వద్ద పరిస్థితిని చూడొచ్చు. మెడికల్ షాపు వద్ద పెద్ద ఎత్తున జనం ఉన్నారు. అంటే ఇది బషీర్బాగ్లో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి మెడికల్ షాప్స్, మోర్ అని ఉంటుంది.
सो दांट्लो దాదాపు 50 మంది వెయిట్ చేస్తున్నారు అంటే మెడికల్ షాపుల్లో ఈ రోజు ఉన్నటువంటి జనమంతా కూడా కరోనా రిలేటెడ్ కావచ్చు లక్షణాలు కనిపిస్తున్నటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి డ్రగ్స్ వాటి కోసం అయితే మెడికల్ షాప్కి వస్తున్నారు మెడికల్ షాపులు పెట్రోల్ బంకులు ఆసుపత్రులు తప్ప మిగతా ఏవి కూడా ఓపెన్ చేసి లేవనే చెప్పుకోవచ్చు ఇక ఇక్క నుంచి మనం బషీర్ బాగు ఫ్లైఓవర్ మీదిగా ఆబిట్స్ వైపు జర్నీ చేస్తున్నాము మధ్యలో ఎక్కడ కూడా అన్ని షాప్స్ అన్ని కూడా క్లోజ్ అయ్యున్నాయి రెగ్యులర్ గా ఇక్కడ పెద్ద ఎత్తున ఆటు అన్ని జ్యువెలరీ షాప్స్ ఉంటాయి వీళ్ళందరూ ఇక్కడ పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతూ ఉంటుంది లాక్డౌన్ లో భాగంగా వాళ్ళందరూ తమ వ్యాపారాలను మూసివేశారు అందులో భాగంగానే మనం చూడొచ్చు కొంతమంది జిహెచ్ఎంసి సిబ్బంది వాళ్ళు జర్నీ చేస్తూ వాళ్ళ రెగ్యులర్ డ్యూటీస్ కి వాళ్ళు అటెండ్ అవుతున్నారు జొమాటో వాళ్ళు మనకు కనిపిస్తున్నారు ఈ విధంగా చూస్తుంటే అంటే దాదాపు 90% మంది ఇళ్ళకే పరిమితమయ్యారు లాక్డౌన్ లో భాగంగా మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది వాళ్ళు ఎంతవరకు సహకరిస్తున్నారు అనేది కానీ కొంతమంది మాత్రం రోడ్లపైకి వస్తున్నారు అయితే ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు ప్రతిరోజు దాదాపు 5000 వరకు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం అయితే బషీర్ బాగ్ నుంచి సీపీ కార్యాలయం వద్ద పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం అక్కడ పాస్ల కోసం వచ్చినటువంటి వాళ్ళు ఏ స్థాయిలో జనం ఉన్నారో స్థాయిలో వాళ్ళది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఏదైతే ఎమర్జెన్సీ ఉండి మేము ఇతర గ్రామాలకు కానీ తమ సొంతూళ్ళకు కానీ వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ప్రస్తుతం సిపి ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెస్ క్లబ్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ నుండి మనం ముందుకు సాగుతున్నాము అయితే అన్ని షాప్స్ క్లోజ్ చేసినప్పటికీ పెట్రోల్ బంకులు ఓపెన్ చేసి పెట్టారు అంటే ఎవరైతే ఎమర్జెన్సీ విధుల్లో కావచ్చు అత్యవసరంగా వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం పెట్రోల్ బంక్స్ కూడా అనుమతి ఇచ్చారు నిన్న కొన్ని పెట్రోల్ బంకులు క్లోజ్ చేసినప్పటికీ ఈ రోజు మాత్రం అన్ని పెట్రోల్ బంకులు తీసి ఉన్నాయి దానివల్ల ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి లేదు అయితే తెలంగాణలో ప్రస్తుతం నమోదవుతున్నటువంటి కేసులు కావచ్చు మరణాల నేపథ్యంలో ఇవి మరింత పెరగకుండా కరోనా వైరస్ చైన్ లింక్ను బ్రేక్ చేయాలనే ఒక ఆలోచనతోనే ప్రస్తుతం లాక్డౌన్ అమలు చేస్తున్నారు ఇది రెండో రోజు అయితే ప్రధానంగా అంటే ఒక కరోనా ఉన్నటువంటి వ్యక్తి బయట తిరగడం వల్ల నెల రోజుల్లో అంటే రోజుకు 10 మంది చొప్పున 300 మందికి అంటించే అవకాశం ఉంటుంది వైరస్ను వాళ్ళకు వ్యాప్తి చెందుతుంది సో అటువంటివి ఏవి కూడా ఒకరి నుంచి ఒకరికి వైరస్ సోకొద్దు అనే ఆలోచనతోనే రాజు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తుంది రాజు లాక్డౌన్ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత బయట అవసరాల కోసం వచ్చేటటువంటి వాటి వాళ్ళు కూడా ఇటువంటి వ్యవహారాలు చేయొద్దని రాజు లాక్డౌన్ లో నిజంగానే ఎమర్జెన్సీ పర్పస్ మీద వస్తున్నారా లేదంటే ఏమన్నా ఇతరితర కారణాలు ఏమన్నా చెప్తున్నారా అలాంటివి ఏమన్నా నోటీస్ కొచ్చాయా మీకు యా ఖచ్చితంగా మనం చూడొచ్చు అంటే సాయంత్రం అయింది చల్లగా ఉంది తమ సొంత ఊరు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు జర్నీ చేస్తూ బయలుదేరుతున్నారు ఒక ఫ్యామిలీ మూటాముల్లే సదురుకొని వాళ్ళు బయలుదేరుతున్నారు కొంతమంది అయితే సాయంత్రం అయింది తమ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా వెళ్తున్నారు మనం హైటెక్ సిటీ నుంచి ఏదైతే మనం పంజగుట్ట వరకు చూసినటువంటి ప్రాంతంలో చాలా తక్కువగా కనిపించినప్పటికీ వెహికల్స్ ప్రస్తుతం మనము కోటి హ్యాబిట్స్లోకి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ వాహనాల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అంటే ఎమర్జెన్సీ పేరును అడ్డంగా వాడుకుంటూ అంటే మాకు ఎమర్జెన్సీ ఉంది మా వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారు మేము ఫలానా మెడిసిన్ తేవాలంటూ కూడా స్వంత ప్రయోజనాలు అంటే ఆ అవసరాన్ని అడ్డుగా చూపెట్టి వాళ్ళు తమ సొంత వ్యవహారాలు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు అది స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే పోలీసులు కూడా చెప్తున్నారు మీరు ఇలా అనవసరంగా రోడ్లపైకి వచ్చి వైరస్ బారిన పడొద్దని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ట్రాఫిక్ కూడా పెరుగుతుంది అంటే లాక్డౌన్ అన్నప్పుడు మధ్యాహ్నం అంతా కొంత ఎండ కావచ్చు లాక్డౌన్ నేపథ్యంలో ఎవరూ రోడ్డుపైకి రాలేదు మనం ఎదురుగా చూస్తుంటే ఒక ఫ్యామిలీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ముందుకి నిజంగా వాళ్ళు ఇప్పుడు ఇంత అవసరం ఏంటి వాళ్ళు ఎమర్జెన్సీగా వెళ్తున్నటువంటి వాళ్ళు కాదు కానీ తమ ప్లేస్ అంటే వాళ్ళు మరో చోటుకి ఇక్కడ నుంచి నడుచుకుంటూ బయలుదేరుతున్నారు ఇలాంటి వాళ్ళు కనుక కరోనా బారిన పడితే వాళ్ళ ద్వారా ఇంకా మిగతా ఇతరులకు కూడా వైరస్ సోకే ప్రమాదం ఖచ్చితంగా ఉంది అందుకోసమే అనవసరమైనటువంటి జర్నీలను కావచ్చు అనవసరంగా రోడ్లపైకి రావడం మానుకోవాలని చెప్తున్నారు నిజానికి ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ నేపథ్యంలో అంబులెన్స్లకు కానీ ఆక్సిజన్ సిలిండర్లు వెళ్ళే వాళ్ళకి కానీ కొంత రిలీఫ్గా ఉందని చెప్పుకోవచ్చు కానీ హ్యాబిట్స్ మెయిన్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ ఎలా ఉందో మనకు దూరంగా నుంచే చూస్తే అర్థమవుతుంది ఎక్కువ మంది ఇక్కడికి చేరుకుంటున్నారు ఇక్కడ అవసరమైతే మనం
పైనుంచి అంటే ఈ వెహికల్ నుంచి దిగి అక్కడ ఉన్నటువంటి పోలీసులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇన్ని వెహికల్స్ ఎందుకు వస్తున్నాయి, నిజంగా అవసరం లేకుండా వచ్చే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, పోలీసులు ఎటువంటి పరిస్థితులను గమనించారనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి వాళ్ళు నిజంగా జెన్యునా కాదా, అనవసరమైనటువంటి అవసరాలకు చెప్పి ఇక్కడికి వచ్చారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే హ్యాబిట్స్ వద్ద వెహికల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్లో అందరూ కారణం లేకుండానే వచ్చారా ఏంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను వెహికల్ నుండి కిందికి దిగి వెళ్తున్నాను దేవి. హైదరాబాద్లో నిర్మానుష్యంగా మారిపోయే రోడ్లన్నీ కూడా పోలీసుల నిఘాలోకి వెళ్ళిపోయినాయి. రాజు ఇప్పటివరకు కూడా హైటెక్ సిటీ నుంచి మొదలుపెట్టి తర్వాత అబిట్స్ వరకు కూడా తను లైవ్ కవరేజ్ ఇచ్చాడు. మొత్తం నిర్మానుష్యంగా మారిపోయాయి. కొన్ని చోట్ల అవసరం ఉన్నా లేకున్నా ఇంకా బయటకు వస్తూ ఉన్నారు. అంటే రోడ్లు ఖాళీగా ఉన్నాయని చూ